వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. నేను వీడియోస్ చేయట్లేదని అనుకుంటున్నారేమో. నాకు ఎగ్జామ్స్ ఉండడం, ఈ లాస్ట్ మంత్ మేము ఇల్లు మారడం వల్ల వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. సో ఇవాళ చాలా రోజులైంది, పిల్లలకి 2 రోజులు సెలవు వచ్చాయి. సో మేము వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయంటే పొల్లూరు వాటర్ ఫాల్స్ అన్నమాట. మనం రంపచోడవరం మారేడుమిల్లి దాటేసిన తర్వాత మోతుగూడు నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. మోతుగూడు నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనం ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట, పొల్లూరు వాటర్ ఫాల్స్. ఇది సీలేరు డ్యామ్కి దగ్గరలో ఉంటుంది. చాలా మొత్తం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అన్నమాట. సో వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి ముందు మనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం. రండి. చింతూరు వెళ్ళే దారిలో ఇలాంటి 3 షాపులు ఉంటాయి. అంటే నాకు ఇవి బాగా తెలుసు. రెగ్యులర్గా మేము ఈ ఉసిరికాయలు, కరక్కాయలు, సానికాయలు అవి కొనుక్కోవాలంటే ఇటు మారేడుమిల్లి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇవి కొనుక్కొని వస్తాం అన్నమాట. సో ఆ షాప్స్ దగ్గర ఏమేమి ఉంటాయంటే చూడండి, ఇక్కడ పండిన కరక్కాయలు, అవేమో శీకాకాయలు, ఇవి ఉసిరికాయలు, చాట్లు కూడా మంచి మంచి అమ్ముతున్నారు ఇక్కడ. చింతపండు, శీకాకాయ, ఇప్ప పువ్వు, ఇదేమో ఇప్ప పువ్వు, ఇది సోయాబీన్స్. ఈ సోయాబీన్స్ ఇవి రెగ్యులర్గా ఇప్పుడు అందరికీ తెలిసినాయిలండి. గోధుమలు, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, రాజ్మా. రాజ్మా దేని నుంచి వస్తాయంటే మన బీన్స్ విత్తనాలే రాజ్మా అన్నమాట. ఎర్ర కందిపప్పు, కొర్రలు, సాములు, అరికెలు, ఊదలు కూడా ఉన్నాయి, అవిసె గింజలు, మినుములు, శనగలు. సో ఇవన్నీ ఇక్కడ పండించినవే. రెగ్యులర్గా వచ్చినప్పుడు తీసుకునేదాన్ని, ఈ మధ్యన రావడం లేదన్నమాట. అంతే, ఇరుటి వస్తే కొనుక్కొని తప్పకుండా. నాటుకోడి పిల్లలు దాని దగ్గరికంటే వెళ్ళారనుకో ఇంకా మామూలుగా పడవదనమాట. ఇలాంటి పిల్లల తల్లి కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాటుకోళ్ళు, నాటుకోడి పెట్టలు, నాటుకోడి గుడ్లు కూడా ఇలా అమ్ముతారంట. కేజీ లెక్కన కోళ్ళు అయితే కేజీలు అనమాట. కేజీ 300 ఎంత అమ్ముతారంట, 300-350 నుంచి. మీరు ఇటు వస్తే మాత్రం మంచి కంట్రీ చికెన్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ తీసుకోండి. మారేడుమిల్లి అంతా దాటేసిన ముందుకు వచ్చేసిన తర్వాత మనకి ఛత్తీస్గఢ్కి ఆంధ్ర బార్డర్కి వెళ్ళే దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. చూడండి, ఇది చాలా డేంజరస్ వ్యూ పాయింట్. వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. కానీ పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా రావాలి. ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి, వాటిని తప్పించుకొని జాగ్రత్తగా రండి. మేము చాలాసార్లు భద్రాచలం వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకునే వాళ్ళము. మాన్సూన్లో కాకుండా నార్మల్ డేస్లో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం. ఇది మోతిగూడెం సెంటర్ అన్నమాట. మనం మోతిగూడెం నుంచి పొల్లూరు వెళ్ళడానికి 5 కిలోమీటర్సే. పొల్లూరులో మనకి ఫుడ్ ఏమీ దొరకదు. మనం ఏమన్నా తీసుకెళ్ళాలనుకుంటే మోతిగూడెం నుంచి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి నర్సీపట్నం వెళ్ళడానికి కూడా రూట్ ఉంది. సో నర్సీపట్నానికి ఇక్కడ నుంచి 174 కిలోమీటర్స్ అంట. చూడండి, ఇక్కడ సంత జరుగుతుంది, కూరగాయలన్నీ అమ్ముతున్నారు రోడ్ల మీద పెట్టి. ఇది వాటర్ ఫాల్ ఎంట్రన్స్ అనమాట. మోతిగూడెం దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది. అలాగా చూడండి, కొబ్బరి చెట్టు దిమ్మలతోని. సో అప్పుడు మనం ఇక్కడ రైట్ తీసుకొని లోపలికి వస్తే స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. వెహికల్కి అంటే కార్కి 50 రూపీస్, పర్సన్కి 10 రూపీస్ టికెట్ కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఇది మనం వాటర్ ఫాల్స్ అనే కన్నా ఒక వాగు లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ వాటర్ ఎక్కువగా ఇప్పుడైతే చాలా ఎక్కువ వాటర్ ఉందంట. రైనీ సీజన్ కదా మేము వచ్చింది. సో కొంచెం వర్షం బాగా పడుతుంది దారిలోని. లోపల ఎలాగుంటుంది చెప్పండి. లోపల బాగుంటుంది. ఇది నేచురల్ గా ఓన్లీ డ్యామ్ వస్తుంది కదా, కటింగ్ చేసి నేచురల్ గా పెట్టారు అనమాట. ఓన్లీ ఇది ఈత గడ్డి అంటారు, ఇది నేచురల్ గా ఉంది. ఓకే, వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి? వాటర్ ఫాల్స్ సూపర్ గా ఉంటది, ఫ్లోటింగ్ కూడా బాగుంటది. ఇప్పుడు సండే ఈవెంట్స్ కాబట్టి సండే కాబట్టి ఫ్రీ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొంచెం రోడ్డు ఇలా ఉంటుంది అనుకుని వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కారు వెళ్తుంది, బైక్ కూడా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్స్ మనం కిందకి, 1/2 కిలోమీటర్ కిందకి వెళ్తే సో మనం వాటర్ ఫాల్ అంటే వాగుని చూడొచ్చు. వాటర్ ఫాల్ అంటే అవి మన మీద పడిపోయేలాగా పైనుంచి ఎక్కడో పడే ప్రదేశం చాలా పైకి ఉంది. అక్కడ దాకా మనం ట్రెక్ చేసుకొని వెళ్ళలేము వర్షాకాలం అయితే. సో వాగు దగ్గరికి వెళ్దాం మనం. దీని స్టార్టింగ్ అంటే
కొంచెం వాటర్ ఫాల్ నుంచి కొంచెం కిందకి వచ్చిన దగ్గర వాగు ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం. ఆ పైన నుంచి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ చూడండి, కొండపై నుంచి ఎలా జారిపడుతున్నాయో శబ్దం మనకు వినిపిస్తుంది నీటి ప్రవాహం. అబ్బా ఎంత బాగుందో చూడడానికి, చాలా బాగుంది. అసలే ఇక్కడికి ఫస్ట్ రాగానే ఈ వాగులు అవే కనిపించాయి కింద అంతా నాకు. సో ఇది అన్నవాసి ప్లేస్ అనుకున్నాను, కానీ కొంచెం ముందుకు వచ్చి ఇలా ఎదురుకొచ్చి ఇక్కడ చూశాక మాత్రం ఇది నిజంగా నాకు చాలా మంచి ప్లేస్ అనిపించింది అన్నమాట. నాకు కటికీ వాటర్ ఫాల్స్ లాగే అనిపించింది. సో ఇది మాత్రం మిస్ చేయకండి, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా కటికీ వాటర్ ఫాల్స్ చూసారా? సో కటికీ వాటర్ ఫాల్స్ చూస్తే నాకు వీటిని చూస్తే కటికీ వాటర్ ఫాల్ ఫీల్ వచ్చింది అన్నమాట. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఆ వాగులు అవి చూసి అయ్యో నేను ఎంత దూరం వచ్చానో, ఇది అనువతి ప్లేసా ఏంటి అని చాలా ఫీల్ అయ్యాను. బట్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంకే చూడలేదు ఇదంతాని. అక్కడ ఒక పోలీస్ అతను చెప్పారనమాట, మీకు వాటర్ ఫాల్స్ కొంచెం ముందుకెళ్తే పైన ఉంటుంది, పైకి వెళ్ళి చూడండి అని. సో ఇది దగ్గర నుంచి అక్కడ నుంచి దూరం నుంచి దగ్గర నుంచి చూడడానికి చాలా అదృష్టం ఉండాలి. చూడండి అందరూ ఎంత చక్కగా స్నానం చేస్తున్నారు. ఇంతకు మించి ఇంక లోపలికి వెళ్ళకూడదు, మా బుడ్డోడు అందులో దిగాలా వద్దు ఆలోచిస్తున్నాడు అన్నమాట. చిన్నపిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఇలా రెయినీ సీజన్ అప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా డేంజర్ అన్నమాట. సో ఇక్కడ డేంజర్ అని కూడా రాసించారు చూడండి ఆ కొండ మీద. మనం ఏదైనా ప్రదేశానికి వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలి, అంతేకాని మనం కూడా మనం బ్యాడ్ మెమరీస్ తీసుకెళ్ళకూడదు. చూడండి ఎంత బాగుందో నీటి ఆవిరి, చూడండి చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ చాలా బాగున్నాయి, జాగ్రత్త. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అసలు ఏమీ లేదన్నా అని అనుకున్నాను స్టార్టింగ్లో ఈ వాటర్ ఫాల్స్ గురించి. ఎదురుకొచ్చి చూసి ఆ వాక్ చూసి ఫీల్ అయిపోయాను అన్నమాట. బట్ ఇది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. అండ్ దాని నుంచి వచ్చి ఆవిరి చూడండి, ఇదంతా ఆవిరి మబ్బుగా ఉంది. ఒక అదే ఆవిరి అంతా ఒక లేయర్గా క్లౌడ్స్ లాగా ఏర్పడింది అనమాట. చాలా బాగుంది. ఇక్కడ మేము కుక్ చేసుకోవడానికి నేను ఫుడ్ అది కూడా తెచ్చుకున్నాను, కానీ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలామంది కుక్ చేసుకొని తినేసి వెళ్తున్నారు. ఇందాక వాళ్ళు అక్కడ ఆడుకున్నారు కదా ముస్లింస్ ఆంటీ వాళ్ళందరూ కూడాని, వాళ్ళు కూడా వంట చేసుకొని తినేసి అప్పుడప్పుడు వాటర్లో ఆడుకొని వెళ్తున్నారు. సో మేము లేట్ అయిపోయిందని వెళ్ళట్లేదు అనమాట, వండుకోలేదు అండ్ వాటర్లోకి కూడా వెళ్ళలేదు. ఇక్కడ టైమింగ్స్ వచ్చి 5:00 వరకే ఇక్కడ మనం స్పెండ్ చేయడానికి టైమింగ్స్, అంతకుమించి ఇక్కడ ఎక్కువ వండకూడదు. ఎప్పుడు ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ గారు ఉంటున్నారు, అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయి మునిగిపోతారు కదా, అలాంటివి ఏం జరగకుండా చూసుకోవడానికి ఇక్కడికి వస్తే ఈ వాటర్ ఫాల్స్ని అట్మాస్ఫియర్ని బాగా ఎంజాయ్ చేయండి. సో ఇదండి పొల్లూరు వాటర్ ఫాల్స్ డీటెయిల్స్. అండ్ ఈ వెనక చూడండి, ఇక్కడ ఫిషింగ్ అంటే చేపలు పడుతున్నారు. నాకు ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అంజలి, బాయ్.